बहुश मोड़ चूँगी मुख्यमंत्री केसीआर गारू अस्सां सीएम बीजेपी सीएम राहुल गांधी गार फैमिली अंटे रियाक्ट अयिंडु राजकीय कोणमनि अनुकोवद्दु वाळ्ळकि चरित्र उंदि सोनिया गांधी राहुल गांधी फैमिली की गोप्प चरित्र उंदि गांधीजी नेहरू गारिकि इंदिरा गांधी राजीव गांधी गारिकि तीसुकुंटे अदोक गोप्प चरित्र गल फैमिली काबट्टि केसीआर धैर्यं चेसिंडु केसीआर कादु ये नायकुडैना ఆ ఫ్యామిలీ పట్ల చెప్పగలుగుతారు వీళ్ళ చరిత్ర ఈ స్వాతంత్రం కోసం కానీ దేశ పట్ల కానీ వాళ్ళ బలిదాన పట్ల కానీ ఎవరైనా చెప్పగలుగుతారు కాబట్టి ఇలాంటి చరిత్రలో ఉన్న పార్టీలో ఉండాలనేదే నాకు ఇష్టపూర్వకంగా ఉన్నా నేను పోవాలనుకుంటే డైరెక్ట్గా ఏ పార్టీలైనా పోవచ్చు నన్ను ఎవరు ఆపుతారు ఇంతమంది ఎమ్మెల్యేలు పోలేరా నేను కూడా పోతుంది కానీ అది కాదు ఈ చరిత్ర గల పార్టీలో ఉండాలనుకున్నా కష్టం ఉన్నా నేను ఇక్కడ పనిచేస్తున్నా దురదృష్టం ఏంటంటే ఈ కోవట్ అనే ఒక నామకరణం చేసి జగ్గారెడ్డికి ఇది చేయడము అది సొంత పార్టీలో చేయడము దానికి ఇక వీళ్ళని తిట్టుడు వాళ్ళని తిట్టుడు ఎందుకు నేనే సపోర్ట్ దాకా బయటికి వెళ్ళిపోతే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఉంటారు నేను హ్యాపీగా నేనుంటా ఇండిపెండెంట్ అంటే బయటికి పోతున్నా అంటే ఇంకే రాజకీయ పార్టీలో పోవాలని కాదు ఏ రాజకీయ పార్టీలో పోకుండా స్వతంత్రంగా రాజకీయ ఇండిపెండెంట్ రాజకీయ జీవితం గడపాలి సంగారెడ్డిలో అనేదే ఒక అభిప్రాయానికి వచ్చి నిన్న కొద్ది ఇంపార్టెంట్ నాయకులకు కూడా చెప్పేసిన ఇష్టం ఉన్నోళ్ళు వస్తారు ఇష్టం లేని వాళ్ళు రారు ఇవన్నీ కూడా బలవంతం పెట్టా ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు నేను బయటికి పోవడం వల్ల రాజకీయంగా నాకు వచ్చే నష్టం లేదు జగ్గారెడ్డి బయటికి పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏదో అయిపోతుంది లేకపోతే పార్టీ కథం అవుతుంది అంత పెద్దోని కాదు అంత గొప్పని కాదు పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ పునాదులు ఉన్న పార్టీ కొంత వ్యక్తులు ఉంటారు పోతారు పోయినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అట్లనే ఉండిపోయే పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చిన్నది కానీ వ్యక్తిగతంగా నాకు పర్సనల్ డ్యామేజ్ బురద తల్లిరు కాబట్టి రోజు ఈ అంత న్యూసెన్స్ పెట్టుకోవడం ఎందుకు మనమే పార్టీని పక్క తప్పుకుంటే నా ఇక జగ్గారెడ్డి చర్చ పార్టీలో ఉండదు ఏ చర్చ ఉండదు చర్చ కూడా ఉండదు ఇక వాళ్ళు నన్ను అనేది ఉండదు నేను వాళ్ళని అనేది ఉండదు కాబట్టి కొంత నేను కూడా నా వల్ల పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్లో కాంగ్రెస్ నాయకులు ఏదో అధికారం వస్తుంది రాకుండా జగ్గారెడ్డి అడ్డుపడుతున్నాడను ఈ అడ్డమైన ప్రచారం చేసి నా ఇమేజ్ని పోగొట్టుకునే ప్రయత్నం వాళ్ళు చేసినప్పుడు నావేం ఇమేజ్కునే ప్రయత్నంలో ఈడ ఉండి నేను ఇబ్బంది పడడం ఎందుకని నేను బయటకు పోవాలని ఒక ఆలోచన చేసుకున్నా కాకపోతే ఈరోజు రిజైన్ చేద్దామని డిసైడ్ అయిన ఉండి అనుకోని పరిస్థితుల్లో శ్రీనివాసన్ గారు భోసరాజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే ఇప్పుడు ఇంతకుముందు మహేశ్వర రెడ్డి గారు హనుమంతరావు గారు శ్రీధర్ బాబు బట్టి మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి దామోదర్ గారు గీతారెడ్డి గారు మరి వీళ్ళందరూ కొంత టైం తీసుకో మూడు నాలుగు రోజులు టైం తీసుకో తొందర వాడుకు రిజైన్ చేయకని చెప్పినాడు కొంత పెద్ద మనుషులు చెప్పినాడు వినాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రస్తుతానికి నేను మూడు నాలుగు రోజుల పూర్తికే అంటే మూడు నాలుగు రోజులు కూడా వాళ్ళు ఆగమన్నారు కాబట్టి నేను డ్రాప్ అయినట్టు కాదు నేను వాళ్ళకి కరీనం చేసుకుంటుగా ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ జరిగిపోయింది ఇప్పుడు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి పోయినంత మాత్రం కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ పునాదులు ఏం కలిగిపోవు ఏమైనా ఉంటే రాజకీయంగా జగ్గారెడ్డి కలుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు వచ్చే నష్టం ఏం లేదు.